गौतम नायना श्रुत्यांजलि कार्यक्रमा की विचेन राष्ट्र मुख्यमंत्री वर्यु श्री वैएस जगन्मोहन रेड्डी गारी कार्यक्रम के अध्यक्षता वह रूरल एमएलए श्रीधर रेड्डी गारी गौरव मंत्रिवर्युकी गौरव पार्लमेंट सभ्युकी कार्यक्रम మొత్తం తన బాధ్యతగా తీసుకొని ఇంతగా గొప్పగా నిర్వహించినటువంటి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి మరి ధన్యవాదాలు చెప్తూ మిగతా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు అందరికీ కూడా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు సోదరీ సోదరులందరికీ స్నేహితులకి మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విషాదం జరిగినప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మాకు గౌతమ్ పట్ల మా కుటుంబం పట్ల చూపించినటువంటి శ్రద్ధా శక్తులు ఎన్నటికీ మరువలేవని కూడా మనవి చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ కు వచ్చారు, ఇంటికి వచ్చారు. ఉదయగిరి కూడా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని కూడా వచ్చారు. తిరిగి ఇక్కడికి రావడం జరిగింది సంతాప సభకి. వారికి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఉదయగిరికి వచ్చిన సమయంలో నేను వారికి విన్నవించిన విషయాలన్నీ కూడా వారు అసెంబ్లీలో ఆమోదింపచేసి రేపు 7వ తేదీ క్యాబినెట్ లో కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకునేటట్లుగా నాకు ఇప్పుడే చెప్పారు జగన్ మోహన్ రెడ్డి గారు. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో కానండి, హై లెవెల్ కెనాల్స్ విషయంలో కానండి, అలాగే ఉదయగిరి మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీని అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ చేస్తామని చెప్పారు. నేను వారిని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ చేయమని కోరుతున్నాను వారిని. ఆ విధంగా చేసినట్లయితే మెట్ట ప్రాంతాలైనటువంటి ఉదయగిరి అన్నిటికీ కూడలి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకి కూడలి అవుతుంది. కాబట్టి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసినట్లయితే చాలా మెట్ట ప్రాంత ప్రజలకందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఆయన అక్కడికి వచ్చి పునాది రాయి వేసి దాన్ని ప్రారంభించడం, దాన్ని మొదలుపెట్టడం జరిగింది. మేము మార్కాపురం వెళ్ళి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో అక్కడ ప్రజలు, వామపక్ష సభ్యులు, వామపక్ష నాయకులందరూ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా పెట్టాలని కోరారు. ఆ కోరిక మా వైపు చూసి మనకేమైనా అభ్యంతరం ఉందా అంటే ఏం లేదు సార్, మీరు ప్రకటించండి అని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యులు కానివ్వండి, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిని నర్సరావుపేట, వెంబడి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా వారు ప్రకటించేశారు. నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది క్షామపీడిత ప్రాంతాలు, వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతం, కడప జిల్లాలో ఉన్నటువంటి పూర్మామిళ్ళ ప్రాంతానికి, ఈ మెట్ట ప్రాంతాలకి నీటి వసతి కల్పించే ప్రాజెక్ట్ అది. ఆ మహానేత అంతకుముందు అసాధ్యమన్న ప్రాజెక్ట్ని ఆ రోజు ఆయన పునాది రాయి వేసి మొదలుపెట్టడం జరిగింది. ఈనాడు వారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉదయగిరి ప్రాంతంలో ఇంకా మిగిలిపోయిన చాలా ప్రాంతాలు ఉన్నాయండి, వాటిని తప్పనిసరిగా నీటి వసతి కల్పించాలంటే దానికి పరిష్కార మార్గంగా సోమశిల నుంచి 5 TMC నీళ్లు, 5 TMC నీళ్లు తెత్తిపోతలు చేసి ఉదయగిరి ప్రాంతంలో దాదాపు 90 ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు అన్నిటికీ కూడా 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఆయన. అది ఈనాడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే చిన్న చిన్న విషయాలు, ఉదయగిరి కాలేజీని గురించి, డిగ్రీ కాలేజీని గురించి ప్రస్తావించినప్పుడు నాడు నేడు కింద 2వ ఫేజ్లో తీసుకొని పూర్తి చేయండి, దాని కొరవ పనులు నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే సంఘం మేము ఎవరూ అడగకుండానే వాలంటీర్గా ముఖ్యమంత్రి గారే
సంగం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి దానికి గౌతమ్ పేరుతో నామకరణం చేస్తాను. నేను వచ్చి ప్రారంభిస్తాను త్వరగా నేను కూడా ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం చాలా చాలా కృతజ్ఞతగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్పేది గౌతమ్కి తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఆయన ప్రతిభా పాటవాల్ని ఆయన శక్తి సామర్థ్యాల్ని నిజాయితీని నిరూపించుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏది ఏమైనా మీరు మా కుటుంబం పట్ల గౌతమ్ ఈ విషాదం జరిగినప్పటి నుంచి కూడా మీరు చూపించినటువంటి అభిమానానికి మా కుటుంబం అంతా కృతజ్ఞతగా ఉంటుందని కూడా మనవి చేస్తూ మీరు తిరిగి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నిజంగా గొప్పగా పరిపాలించండి ఈ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తారని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.